ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 2 మిలియన్లు దాటి 3 మిలియన్లకు దగ్గరగా ఉంది. అలాగే మృతుల సంఖ్య 1.5 లక్షల దాటింది. 60%కి పైగా జనాభా లాక్డౌన్లోనే ఉన్నారు. టెస్టులు చేస్తున్న కొద్దీ ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీన్ని తగ్గించడంలో భాగంగా మరిన్ని దేశాలు లాక్డౌన్లోకి వెళ్తుండడంతో మనల్ని వేధించే ఒక ప్రశ్న, ఇవన్నీ ఎప్పుడు ముగుస్తాయి? ఈ ప్రశ్నకి సమాధానం చాలా అంశాలపై ఆధారపడింది. అందులో ఈ వ్యాధి వచ్చి క్యూర్ అయిన వారికి మళ్ళీ వస్తుందా, ప్రపంచ శాస్త్రవేత్తలు టీకాను ఎంత త్వరగా ఉత్పత్తి చేయవచ్చు అనే అంశాలతో సహా దీర్ఘకాలిక షట్డౌన్ యొక్క ఖర్చు మరియు ప్రయోజనాలు, ఆర్థిక మరియు రాజకీయ దృక్కోణం నుండి వివిధ దేశాలు భరించగలవా లేదా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇలా కరోనాని తగ్గించడానికి కారణాలైన 9 అంశాలను ఈ వీడియోలో మీ ముందు ఉంచబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ ఇంటూ అవర్ ఛానల్ అవర్ లైఫ్ అండ్ ద వరల్డ్ తెలుగు అండ్ స్టార్ట్ అవర్ షో. ముందుగా అందరి మదిని తొలుస్తున్న మొదటి ప్రశ్న, ఇది ఎలా ముగుస్తుంది? సమూహ రోగ నిరోధక శక్తి స్థాపనతో మాత్రమే ఈ మహమ్మారి ముగుస్తుందని ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయం. అంటే ప్రపంచంలోని ఎక్కువ జనాభాలో ఈ వ్యాధిని నిరోధించే యాంటీబాడీస్ పెరగాలి. సమాజంలోని చాలా ఎక్కువ మంది వ్యక్తులు ఈ వ్యాధి నుండి రక్షింపబడినప్పుడు మాత్రమే అది సంభవిస్తుంది. తద్వారా ఆ వైరస్ చనిపోతుంది. ఇది జరగడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి రోగ నిరోధకత, ఇది ఒక్కో మనిషికి ఒక్కోలా ఉంటుంది. రెండోది కరోనా వైరస్కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ను పరిశోధకులు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మరియు ఆరోగ్య అధికారులు దీనిని ప్రపంచవ్యాప్తంగా తగినంత సంఖ్యలో ప్రజలకు చేరవేయాలి. సమూహ రోగ నిరోధక శక్తికి 2వ మార్గం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా భయంకరమైంది. ఎందుకంటే వ్యాక్సిన్ ప్రిపేర్ చేయడానికి చాలా సమయం పడుతుంది. సమాజంలో ఎక్కువ భాగం జనాభా ఈ వ్యాధి బారిన పడిన తరువాత మరియు వారి బాడీస్లో యాంటీబాడీస్ డెవలప్ అయిన తర్వాత కూడా ఇది రావచ్చు. రెండోది, అయితే అప్పటి వరకు మనం ఎలా ఉండాలి? ఇప్పటి వరకు కొన్ని దేశాలలో మాత్రమే లాక్డౌన్ అమలు చేశారు. అలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు లాక్డౌన్ విధించడం, వ్యాపారాలు మరియు పాఠశాలలను మూసివేయడం, సమావేశాలను నిషేధించడం మరియు ప్రజలను ఇంట్లోనే ఉంచడం ద్వారా వ్యాప్తిని చాలా వరకు తగ్గించవచ్చు. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య భారీగా పెరిగి లిమిటెడ్గా ఉన్న హాస్పిటల్స్కి ఒకేసారి పోటెత్తకుండా ఆపి కర్వ్ని ఫ్లాట్ చేయవచ్చు. తద్వారా అధికారులు మరియు హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి టెస్టుల కోసం సామర్థ్యాన్ని పెంపొందించడానికి, సోకిన వారిని గుర్తించడానికి మరియు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆసుపత్రి సౌకర్యాలు, వెంటిలేటర్లు మరియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లతో సహా విస్తరించడానికి కొంత సమయం దొరుకుతుంది. 3, ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఎప్పుడు తగ్గుతాయి? జీవితం త్వరగా సాధారణ స్థితికి వస్తుందని ప్రజలు ఆశించకూడదు. పరిమితులను ఎత్తివేయడం వల్ల చాలా త్వరగా సమస్యలను మళ్ళీ ఆహ్వానిస్తుంది. చైనాలోని అధికారులు వుహాన్ నగరాన్ని తిరిగి తెరవడం ప్రారంభించారు. మహమ్మారి ప్రారంభమయ్యాక ఇది ప్రపంచం నుండి మూసివేయబడి వ్యాప్తి చెందడం పూర్తిగా తగ్గాక ఇప్పుడు 2 నెలల తర్వాత తిరిగి తెరుస్తున్నారు. చైనా లాక్డౌన్ని మిగతా దేశాల కంటే చాలా స్ట్రిక్ట్గా అమలు చేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్డౌన్ చర్యలు 2 నుంచి 6 నెలల వరకు ఉండాలని ఇంగ్లాండ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జెన్నీ హ్యారిస్ అన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాఫికల్ మెడిసిన్లో ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రొఫెసర్ అనలీస్ వాల్టర్ స్మిత్ రోజువారీ కేసులు కనీసం 2 వారాలలో స్థిరంగా పడిపోయే వరకు ఆంక్షలు అమలులో ఉండాలని సిఫార్సు చేశారు. 4th question, అయితే అప్పటి వరకు ఏం చేయాలి? మాజీ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ స్కాట్ గ్యాబ్లీతో సహా యుఎస్ ఆరోగ్య నిపుణుల బృందం రచించిన రోడ్ మ్యాప్ స్కూల్స్ మరియు వ్యాపారాలు తిరిగి తెరవబడే ఒక ఇంటర్మీడియట్ దశకు పిలుపునిచ్చింది. అయితే సమావేశాలు మాత్రం పరిమితం చేయాలని సూచించారు. ప్రజలు ఒకరికొకరు దూరంగా ఉండడాన్ని అలవాటు చేసుకోవాలి మరియు హాట్స్పాట్లో ఉన్నవారు బహిరంగంగా తిరగడాన్ని నిషేధించాలి అని సలహా ఇచ్చారు. కేసులు మళ్ళీ పెరగడం ప్రారంభిస్తే ఆంక్షలు కఠినతరం చేయబడతాయి. ప్రో బిజినెస్ అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్ ప్రచురించిన వారి నివేదిక లండన్లోని ఇంపీరియల్ కాలేజీ నివేదికకి వ్యతిరేకంగా చాలా ఆశాజనకంగా ఉంది. సమూహ రోగ నిరోధక శక్తి ఏర్పడే వరకు కనీసం 3/2 వంతుల సమయం వరకు అన్ని స్కూల్స్, ఆఫీసెస్ మరియు ప్రజలతో సంబంధాలను 75% తగ్గించాల్సిన అవసరం ఉందని వారి నమూనాలు సూచిస్తున్నాయి. ఏదేమైనా ఈ దశలో విస్తృతంగా టెస్టులు చేయడం చాలా ముఖ్యం. యుఎస్ ప్రణాళికలో భాగంగా వారానికి కనీసం 7.5 లక్షల పరీక్షలు చేయడం వారి లక్ష్యం. 5, టెస్టులు చేయడం ఎందుకంత ముఖ్యం?
ఈ వైరస్ ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధిగా కన్నా ఇన్ఫెక్ట్ అయిన వారు తమకు తెలియకుండానే వేరే వాళ్లకు వ్యాప్తి చేయడం ప్రజల్లో మరియు ప్రభుత్వాల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తుంది. అలాంటప్పుడు ప్రజల్ని విస్తృతంగా పరీక్షించడం చాలా ముఖ్యమైనది. దీనివల్ల లక్షణాలు ఉన్నవారిని ఒంటరిగా ఉంచవచ్చు మరియు సహజంగానే వారితో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించవచ్చు, పరీక్షించవచ్చు మరియు అవసరమైతే వేరు చేయబడి సమాజంలో వ్యాప్తిని పరిమితం చేయవచ్చు. ఇంకొక రకమైన పరీక్ష యాంటీబాడీస్ కోసం చేయబడుతుంది. ఇది ఇప్పటికే వైరస్ను ఎవరు జయించారు అని చూస్తుంది. తద్వారా ఈ వ్యాధి తిరిగి సోకుతుందా లేదా అనే విషయం తెలుస్తుంది. విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇటువంటి పరీక్షల ద్వారా యాంటీబాడీస్ ఉన్నాయని తెలిస్తే వారు ఇంకా స్వేచ్ఛగా ఉండడానికి వీలు కల్పిస్తాయి. 6, ఇదంతా సరే, మేము ఎక్కడ ఉన్నామనే విషయం ఎందుకు అంత ఇంపార్టెంట్? చైనా వంటి కమ్యూనిస్ట్ దేశాలు ప్రజల కదలికలపై కఠినమైన నియంత్రణలను విధించగలవు. ఇంటింటికి వెళ్ళి జ్వరం గురించి తనిఖీలు చేయగలవు. క్వారంటైన్ నిర్బంధాలను గుర్తించడం మరియు అమలు చేయడం వంటి నిఘా మార్గాల్లో మరింత చొరవ తీసుకోగలవు. అంతేకాకుండా వ్యాపార ఒత్తిళ్లు మరియు ప్రజాభిప్రాయ ఒత్తిళ్లు ఇలాంటి దేశాలపై ప్రభావం చూపించవు. ఇది దిగుమతి చేసుకున్న కేసులపై అప్రమత్తంగా ఉన్నంత వరకు వైరస్ను అదుపులో ఉండడానికి శక్తివంతమైన సాధనాలను ఇస్తుంది. కానీ ఇతర దేశాలకు ఇది చాలా కష్టతరమైన వ్యవహారం. పేద దేశాలు సుదీర్ఘమైన ఆంక్షల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను భరించలేవు మరియు విస్తృతమైన నిఘా కోసం ఆరోగ్య మౌలిక సదుపాయాలను కలిగి ఉండవు. అలాంటి దేశాల్లో ప్రజలు వారి కదలికలను పూర్తిగా తగ్గించి ఇంట్లోనే ఉండటం, వీలైనంత వరకు బాహ్య ప్రపంచంతో దూరంగా ఉండటం మాత్రమే వారి ముందున్న దారి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎక్కడ ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. 7, అయితే టీకా తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ కంపెనీలు మరియు యూనివర్సిటీస్ దీనిపై పనిచేస్తున్నాయి. కానీ అవి విజయం సాధిస్తాయా లేదా అనేది గ్యారంటీ లేదు. టీకా అభివృద్ధి సాధారణంగా సుదీర్ఘమైన మరియు సంక్లిష్టమైన ప్రక్రియ. ఇది టీకా షాట్లు సురక్షితంగా మరియు ప్రభావవంతంగా ఉన్నాయని నిర్ధారించడానికి సంవత్సరాల పాటు పరీక్షలు చేస్తూ దాని పనితీరుని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కరోనా వైరస్ పోరాటంలో కొంతమంది సైంటిస్టులు 12 నుండి 18 నెలల్లో టీకాను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది అసాధారణమైన ప్రతిష్టాత్మక లక్ష్యం. ఇప్పటికే ప్రయత్నించి మరియు విజయవంతమైన విధానాలను ఉపయోగించడంతో పాటు శాస్త్రవేత్తలు మానవ కణాలకు వైరస్ జన్యు పదార్థాలను జోడించే కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై ఆధారపడుతున్నారు. రోగనిరోధకత ప్రతిస్పందనను పెంచే ప్రోటీన్లను తయారు చేయడానికి వాటిని ప్రేరేపిస్తారు. కొంతమంది టీకా నిపుణులు ప్రభుత్వాలు, పౌరులు మరియు పెట్టుబడిదారులు వారి ఆశావాదాన్ని తగ్గించాలని కోరుతున్నారు. ఈ పద్ధతులు పనిచేస్తాయా? ఒకవేళ పనిచేసినా కూడా అవి అనుకున్న టైంలోపు నెరవేరుతాయా? లేదా కంపెనీలు తగినంత టీకా షాట్లను తయారు చేయగలవా అనేది స్పష్టంగా తెలియదు. 8, అయితే సమూహ రోగ నిరోధక శక్తికి 2వ మార్గం గురించేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వ్యాధి నుండి కోలుకున్న వ్యక్తులకు ఇది తిరిగి సంక్రమించదని నిరూపించబడితేనే ఇది జరుగుతుంది. కరోనా వైరస్ విషయంలో ఇది ఇలా జరుగుతుందా అనేది ఇంకా తెలియదు. వైరస్కి గురయ్యే జనాభాలో ఎంతమందికి ఈ సమూహ రోగ నిరోధక శక్తి పెరుగుతుందో మనకు తెలియదు. సాధారణంగా ఇది ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు డిప్తీరియాకు ఇది 75% మరియు మీజిల్స్కి 91%గా ఉంది. యూకే ప్రభుత్వ ప్రధాన సైంటిఫిక్ అడ్వైజర్ ప్యాట్రిక్ వ్యాలెన్స్ ఫిబ్రవరిలో ఈ సంఖ్యను 60% అంచనా వేశారు. మహమ్మారికి ప్రతిస్పందనగా అవసరమైన పరిమితిని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనేది ప్రభుత్వాలు విధించే చర్యలపై ఆధారపడి ఉంటుంది. కఠినమైన ఆంక్షలు లేకుండా ఉంటే ఇటలీలాగా రోజురోజుకి నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగి ఆరోగ్య వ్యవస్థలపై అధిక భారం పెరుగుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం వివిధ దేశాలు అఫీషియల్గా ధృవీకరించబడిన కేసుల కంటే వాస్తవంగా అంటువ్యాధుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని నిర్ధారించబడింది. అదే నిజమైతే కొన్ని దేశాలు మనకు తెలిసిన దానికంటే సమూహ రోగ నిరోధక శక్తికి చాలా దగ్గరగా ఉంటాయి. సాధారణంగా ఇలాంటి అంటువ్యాధి బారిన పడి కోలుకున్న వారి శరీరాల్లో యాంటీబాడీస్ పెరుగుతాయి. పైన చెప్పుకున్నట్టు చాలా దేశాల్లో ఈ సంఖ్య అఫీషియల్గా ధృవీకరించబడిన దానికన్నా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వారు సమూహ రోగ నిరోధక శక్తికి చాలా దగ్గరలో ఉండడానికి మంచి అవకాశం ఉంది. 9, ఇవి కాకుండా ఇతర వేరియబుల్స్ ఏమైనా ఉన్నాయా? అదృష్టవశాత్తు నార్త్ హెమిస్పియర్లో వేసవి ప్రారంభంతో వైరస్ మసకబారుతుందని ఆశిద్దాం. ఎందుకంటే వైరస్ వ్యాప్తి అక్కడే ఎక్కువగా ఉంది.
కాలానుగుణ మార్పులతో ఇన్ఫ్లుయెంజా వ్యాప్తి నశించింది. కానీ కరోనా విషయంలో వేడి వాతావరణం తన పాత్ర పోషిస్తుందో లేదో తెలియదు. వ్యాప్తి తగ్గినా అది తిరిగి రావచ్చు. కొన్ని దేశాలు అల్ట్రా ఎఫెక్టివ్ థెరపీ ద్వారా మరియు పూర్తి నివారణ పద్ధతుల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ లాక్డౌన్స్ అయినా స్ట్రిక్ట్ రూల్స్ అయినా అవన్నీ మన మంచికే. వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటూ ఈ వ్యాధి వ్యాప్తిని తగ్గిద్దాం. అవసరాల్లో ఉన్నవారికి వీలైన సహాయం చేద్దాం. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఎక్స్ప్లెనేషన్ గురించి కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.